నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా? 1989లో మీ తండ్రి గారు ఎన్టీఆర్ గారిని ఎందుకు వ్యతిరేకించారు? ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆత్మగౌరవ నినాదంతో, అంటే ఆయన మంత్రుల్ని సహచరుల్ని బాగా చోట్ల లేదనో, వీళ్ళకి అసంతృప్తితో ఆ రోజు 31 మంది మంత్రుల్ని ఒక్కరోజే రద్దు చేయటం ఇత్యాది కారణాలతో చాలామంది బయటకు వచ్చారు. మా ఫాదరు, జానారెడ్డి గారు, కెవి కృష్ణమూర్తి గారు, ఇట్లా కొంతమంది కలిసి బయటకు వచ్చి ఇదే అన్నమాట. అది మెయిన్ రీజన్ అయితే అప్పుడు మా ఆత్మగౌరవానికి భంగం కలిగిందనే ఉద్దేశంతో బయట రావడం జరిగింది. దేనికోసం కాంగ్రెస్లో కలిసారు ఆయన? అక్కడ ఆ ప్లాట్ఫామ్ వదిలేశారు. పొలిటికల్ ప్లాట్ఫామ్గా ఉంది తెలుగుదేశం, లేదా కాంగ్రెస్. ఆయన మాతృ సంస్థ కాంగ్రెసే. మొదట అసలు ఆయన రాజకీయ జీవితం 1972లో శాసనసభ్యుడిగా ఆయన తొలి జీవితం ప్రారంభించింది కాంగ్రెస్లోనే. అప్పటికి స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. కాబట్టి మళ్ళీ సొంత పార్టీలో చేరిపోయారు. ఆ రోజున్న అంటే కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మరి కాంగ్రెస్ టీడీపీలోకి ఎందుకు వచ్చారు? కాంగ్రెస్లో నుంచి 1980 ప్రాంతంలో వీళ్ళందరిని సస్పెండ్ చేయిస్తారు. చాలామంది అప్పుడున్న పరిస్థితుల్లో, నాకు అన్ని వివరాలు బాగా తెలియదు, నేను చాలా చిన్నోడిని, చాలామందిని సస్పెండ్ చేశారు. వాళ్ళు మా నాన్నగారు కూడా కాంగ్రెస్ నుంచి సస్పెండ్ కాబట్టి వాళ్ళు. తర్వాత ఆయన ఇండిపెండెంట్గా నందిగామ సమితికి పోటీ చేసి సమితి ప్రెసిడెంట్గా గెలిచారు. 1982లో తెలుగుదేశం పార్టీ వచ్చింది. యాజ్ ఏ సమితి ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీలో చెప్పినయ్యారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆహ్వానం మేరకు, లేకపోతే మరి ఏం జరిగాయో నాకు అంత. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇష్యూ జరిగిందని మళ్ళీ దీంట్లో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు 1989. రాజకీయాల్లోకి రాకముందు మీ నాన్నగారికి ఎంత ఆస్తి ఉండేది? ఇప్పుడు ఎంత ఉంది? రాజకీయాల్లోకి రాకముందు మా తాతగారు ఇచ్చింది 120 ఎకరాలు, 115 ఎకరాలు ఎంత ఉందమ్మా. ఇప్పుడు అది మా తాతగారు చనిపోయింది, కరెక్ట్ గుర్తులేదు నాకు. ఇప్పుడు చాలా కాలం, మా నాన్నగారికి 3 ఇయర్స్ ఏజ్లో చనిపోయి ఉన్నారు. మా నాన్నగారికి అదే ఆస్తి ఉంది. మా నాన్నగారికి ఏముంది ఇంకా? మా నాన్నగారికి ఏం ఆస్తి ఏం లేదు అంతగా పెద్దగా చెప్పుకోవడానికి. ఆయనకి తండ్రి నుంచి వచ్చింది. నేను వ్యాపారాల్లో ప్రారంభించా కాబట్టి నా వ్యాపార జీవితంలో నేను సంపాదించుకున్నాను. మొన్న ఎలక్షన్స్లో ఎంతవరకు ఖర్చు పెట్టారు? ఎన్నికల ఎక్స్పెండిచర్ ఇచ్చాను మొత్తం ఎన్నికల కమిషనర్కి. ఎంతో నాకు బాగా ఇప్పుడు గుర్తులేదు. మీకు కావాలంటే వివరాలు తెలుసుకొని ఇస్తా. మీరు ఎలక్షన్ ఫండ్ జోగి రమేష్కి ఇస్తే ఆయన తప్పుకుని ఆ పోస్ట్ మీకు ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు అని పనికి మాలిన దేవుని ఉమామహేశ్వరరావు ఆరోపణలు. ఎందుకంటే జోగి రమేష్ని 2014లో పోటీ చేస్తే సులువుగా నేను నెగ్గగలిగా కాబట్టి మళ్ళీ జోగి రమేష్ అయితేనే అతని మీద నేను నెగ్గుతాననే ఉద్దేశంతో ఒక బీసీని కాదని ఒక ఓసీకి టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 32 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు ఇచ్చాడని చెప్పి చూసినట్టు ఫిగర్లతో సహా చెప్పటం, ఇది దేవినేని ఉమామహేశ్వరరావుకి సహజ సిద్ధంగా చెప్పిన ఒక, ఇప్పుడు దొంగలకు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, ఇప్పుడు స్వామీజీలకు కొన్ని లక్షణాలు ఉంటాయి దొంగలకు, ఇది ఈ దొంగకి ఇట్లాంటి అబద్ధాలు అతికినట్టు ఏదో చూసినట్టు తెలిసినట్టు మాట్లాడుకొచ్చాడు. అంటే ఆయననే కాదు కదా, బయట పబ్లిక్ టాక్ కూడా అట్లానే ఉంది, జోగి రమేష్కి ఎంత అమౌంట్ ఇట్లా ఇవ్వటం వల్లనే ఆయన తప్పుకున్నాడు అని. అట్లా కాదండి, ఇప్పుడు ఆయన ఏం తప్పుకున్నాడు, ఆయనకి ఏం నష్టం జరిగింది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పేట నుంచే పోటీ చేసి శాసనసభ్యుడయ్యాడు, పేట నుంచి గెలిచారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టి ఏదైనా కారణాలు కానీ వచ్చు ఆయన ఓడిపోయారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యాసాధ్యాలు పరిశీలించుకొని మళ్ళీ ఆయన పేటను పంపించి నన్ను మైలవరలో అకామిడేట్ చేయడం జరిగింది. అంతే తప్పితే దానికి అంటే సత్యదూరమైనటువంటి ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, అవి చేయడానికి దేవినేని ఉమామహేశ్వరరావు సిద్ధహస్తుడు. మీరు అడిగిన ప్రశ్నలో ఇది బిఫోర్ ఎలక్షన్ అనమాట, ఇట్లాంటివన్నీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇట్లాంటివి కొన్ని వందలు చేస్తున్నాడు. వరుసగా దేవినేని వాళ్ళ మీద ఓడిపోయి గెలిచారు, ఇప్పుడు నియోజకవర్గానికి ఏమైనా చేశారా మీరు? వరుసగా ఏం ఓడిపోయి గెలవలేదండి. నేను ఓడిపోయింది ఒక్కసారి 1999లో నేను తొలిసారిగా పోటీ చేయటం, అతను అదే తొలిసారిగా పోటీ చేయటం. ఆ ఎన్నికలో వాళ్ళ అన్న చనిపోవటం ప్రమాదవశాత్తు, తర్వాత వాళ్ళు వదిలిన చనిపోవటం, ఆ సానుభూతిలో అతను గెలిచాడు, నేను ఓడిపోయాను. ఇక ఆ తర్వాత నేను యాక్టివ్ పాలిటిక్స్లో పెద్దగా లేను. అంటే ఆయన సానుభూతితోనే గెలిచారు? 100% దాంట్లో అనుమానమే ఉంది. అలానే ఎందుకు అనుకోవాలి, ప్రజలు ఎన్నుకున్నారేమో. ప్రజలు మరి ఇప్పుడు నన్ను ఎన్నుకున్నారుగా, దాన్ని అతను ఈవీఎంలోకి గెలిచామంటున్నాడుగా. ఇప్పుడు అతనిదైతేనేమో గెలుపు, మాదైతే కాదు, అతను ధోరణది. ఇప్పుడు ఆ 99లో బాంబులు శివారెడ్డి గారి మరణం తర్వాత ఆయన కుమార్తెకి టికెట్ ఇచ్చారు. ఆమె దాదాపుగా 60 ఏళ్ళు మెజారిటీతో గెలిచారు. ఆమె పేరు నాకు సుజాతమ్మ గారు, ఏదో బాగా పార్వతమ్మ గారు, ఇది సంతకం గుర్తులేదు. అట్లనే
తంగిరాల ప్రభాకర్ రావు గారు 2014 ఎన్నికల్లో గెలిచి తర్వాత ఆయన 2 నెలలకు 3 నెలలకి మహానుభావుడు పుణ్యమే తీసిపోయి ఆయన ఇంట్లో వేసి తిప్పితే వడదెబ్బకి ఆ పెద్ద అయినా ముసలాయన పెద్ద ప్రాణం సజ్జు చనిపోయారు ఆయన. వాళ్ళ అమ్మాయి సౌమ్య పోటీ చేస్తే 70-75 వేలు మీద ఎడితే గెలిచింది. మరి ఏంటంటారు సానుభూతి కాదా? లేదా 70 తంగిరాల ప్రభాకర్ గారు గెలిచిందంతా 4-5 వేలు మెజార్టీ. ఏమొక్క మరి 75 వేలు రావడానికి ఏమేమన్నా అప్పటికి పెద్ద పెద్ద సంఘ సంస్కర్త కాదు, ఓ పెద్ద సమాజ సేవ చేసింది కదామా? జస్ట్ ఒక ఎంప్లాయీ, ఒక హౌస్ వైఫ్ ఆ అమ్మాయి, నార్మల్ లైఫ్. కానీ కేవలం సానుభూతి వల్ల అది మెజార్టీ వచ్చింది. తంగిరాల స్వామి కూడా సానుభూతి వల్ల వచ్చింది అంటారు. మరి ప్రభాకర్ రావు గారు చనిపోయిన తర్వాత పోటీ చేసిన అమ్మాయి ప్రభాకర్ రావు గారికి అంతా 4-5 వేల ఓట్లు మెజార్టీ వస్తే ఈ అమ్మాయికి 70 వేలు పై ఓట్లు మెజార్టీ ఎందుకు వచ్చింది అంటారు? సానుభూతి కాకపోతే ఎందుకు వచ్చింది అమ్మాయికి అంత మెజార్టీ? సానుభూతి సహజం, సానుభూతి వల్ల గెలిచాడు ఆ రోజు దేవినేని ఉమామహేశ్వరరావు. అంతే తప్పితే నాకంటే పెద్ద మునగాడే గెలవాల, నాకంటే ఆయన పెద్ద రాజకీయ చరిత్ర ఉండి గెలవాల, లేకపోతే వాళ్ళేమో సత్రాలు కట్టించి బాయిలు దీపించి దేవాలయాలు కట్టించి పెద్ద సమాజ సేవ అవన్నీ చేసి గెలవాల వాళ్ళు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కోట్లలో కడతా ఉంటారంట, ఏమేం బిజినెస్లు ఉన్నాయి మీకు? నాకు 2 వ్యాపారాలు ఉన్నాయి. 1991లో మొదలెట్టి అప్పటికి ఇప్పుడు కొనసాగుతున్న నా రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్, 2 స్పిన్నింగ్ మిల్లు. ఇదే నా వ్యాపారాలకు, వేరే వ్యాపారాలు లేదు. 2019 ఎలక్షన్స్ టైంలో మీ నాన్నగారు ఉమాని వేసేయడానికి కడప నుంచి మనుషుల్ని తెప్పిస్తున్నామని చెప్పేసి ఒక ఆడియో ఒకటి రిలీజ్ అయింది, వచ్చింది అది, దాని గురించి మీరేమంటారు? అదంతా బోటకం. ఇప్పుడు దాని మీద దేవినేని ఉమామహేశ్వరరావు ఏబిఎన్ ఛానల్లో కమ్మవాళ్ళు వేరే పార్టీల్లో ఉన్నా, కమ్మవాళ్ళు వేరే పార్టీల్లో ఎదుగుతున్నా చూడలేని వాళ్ళు, ఉమామహేశ్వరరావుకి వ్యతిరేకంగా నేను వచ్చాను కాబట్టి నా మీద కక్షగట్టి మా నాన్నగారు ఆ ఈవోతో మాట్లాడింది ఏంటంటే మా ఫ్లెక్సీలు ఎందుకు తీసేస్తున్నారు, మా బ్యానర్లు ఎందుకు తీసేస్తున్నారు అనే క్రమంలో అవసరమైతే మేము గట్టుకుంటాం అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదిగాక అతనితో కొత్త చొరవ ఉంది. అతను మా గ్రామానికి ఈవోగా పనిచేశాడు అంతకుముందు, తర్వాత ఈ గుంటుపల్లి గ్రామానికి వచ్చాడు. లేనిపోనీ కాయించి మాట్లాడి ఆ రోజు ఆ పెద్ద ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. దాని మీద నేను అప్పుడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, బహిరంగ చర్చలు జరిగినాయి, టీవీ డిబేట్లు జరిగినాయి. అల్టిమేట్గా వాళ్ళే తప్పని ఒప్పుకున్నారు పరోక్షంగా, ప్రజలు దాన్ని దగ్గర తీర్పిచ్చారు. ఎందుకంటే ఆ గుంటుపల్లి గ్రామంలో అది తెలుగుదేశం పెద్ద కంచుకోట అనేది అప్పటి వరకు ఉన్న ఒక భావన. ఆ రోజు ఆడియోలో మాట్లాడతా ఆ ఈవో ఎవరైతే నరసింహారావు అన్నాడో గుంటుపల్లి గ్రామంలో చాలా మెజారిటీ వస్తుంది సార్ అని కూడా మా నాన్నగారికి చెప్పాడు ఫోన్లో, 500-600 అట్లా పెద్ద పెద్ద మెజారిటీ వస్తుందని చెప్పాడు. కానీ చివరికి 2019 ఎన్నికల ఫలితాలలో ఆ గ్రామం నుంచి మాకు 72 ఓట్లు 77 ఓట్లు మాకు మెజారిటీ వచ్చింది. అది ఎక్కడ పరిస్థితి? ఎందుకంటే అక్కడున్న మా సామాజిక వర్గం ఎక్కువ, మా కమ్మ సామాజిక వర్గం, వాళ్ళందరూ తెలుగుదేశానికి గట్టిగా నిలబడతారు. ఇక మా వెనక నిలబడే వాళ్ళంతా పేదలు, నిరుపేదలు. మా వర్గం వాళ్ళని అంతకుముందు సరిగ్గా ఓటింగ్ చేయలేని పరిస్థితి. మేము మొన్నటి ఎన్నికల్లో జాగ్రత్తగా ఓటింగ్ చేయించుకున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా కనుక చేస్తే ఆ గుంటుపల్లిలో ధనం బలం కండబలం వాళ్ళకి తప్పితే ప్రజాబలం మాదే. కానీ ఇదే గుంటుపల్లిలో మొన్న కొన్ని సంఘటనల వల్ల పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ మా అభ్యర్థి ఓడిపోయి టీడీపీ అభ్యర్థి గెలిచాడు. అది వేరే విషయం, దానికి కారణాలు అంటే ఇందులో ఈ ఆడియోలో వచ్చింది కదా కడప నుంచి మనుషులు తెప్పించి ఉమాని వేసేస్తామని చెప్పేసి రెడీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇతని మీద కక్ష ఉంది అని కూడా అన్నారు మీ నాన్నగారు. జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష ఉంటుంది, ఏముంటుంది రాజకీయంగా కక్ష ఉంటుంది. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు నోరు మంచిది కాదు కాబట్టి అవాకులు చేవాకులు పేలుతూ ఉంటాడు కాబట్టి ఇతను ఓడించాలని ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది. అందుకంటే ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కక్ష? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళు ఈ రాష్ట్రంలో కొన్ని 100 మంది ఉన్నారు. వాళ్ళ మీద వ్యక్తిగత కక్ష ఏం పెట్టుకుంటారు ఆయన? ఏమన్నా రాజకీయంగా అతని మీద తగు చర్యలు తీసుకోవాలి, అవాకులు చెవాకులు పేలే ఇతని మీద తగిన గుణపాఠం చెప్పాలి, అంటే మాటల రూపేణ చెప్పాలి అనే ధోరణే ఉంటుంది. తప్పితే ఇంకా ఆయన ముఖ్యమంత్రి గారికి ఏముంటుంది అట్లా వ్యక్తిగతమైన కక్షలు తీసుకునే ఆలోచన ఎందుకు ఉంటుంది? ఈ కక్ష వల్లనే ఇప్పుడు ఇట్లా కేసులు ఇవన్నీ కూడా చేస్తున్నారా అని తెలుగుదేశం వాళ్ళు భావించవచ్చు. తప్పితే ఈ సందర్భం అతను స్వయంకృత అపరాధం, దేవినేని ఉమామహేశ్వరరావుది స్వయంకృత అపరాధం. అతను కొని తెచ్చుకున్నాడు ఈ సమస్యలు. అంటే మీరు కూడా మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టేసి మరీ నీ సంగతి చూస్తానని చెప్పి అన్నారు కదా, కొన్ని సంఘటనలు అంటే హింట్ ఇచ్చారా ముందు? హింట్ ఏముంది, నేను ఉన్నదే చెప్పాను. వేయాల్సింది తప్పదు అన్నారు కదా మీరు అని అన్నానండి.
నేను మీడియాముఖంగా చెప్పాను. నేను అసలు నేను ఏది డినై చేయను. నేను మాట్లాడినవి చెప్తా, నాకు తెలిసిన వాస్తవాలు చెప్తాను. దాచిపెట్టుకోవటం ఇవన్నీ నాకు చేతగానే విషయాలు. నేను ఆ రోజు ప్రెస్ మీట్లో అన్నమాట నిజం, దానికి చాలా నేపథ్యం ఉంది. లేని విషయాలన్నీ ఆపాదించి నా మీద రుద్దుతా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తే నీకు దేహశుద్ధి తప్పదు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని చెప్పాను. ఇప్పుడేం దేహశుద్ధి అతనికేం జరగలేదు. అతన్ని రోజు నేను ప్రశ్నిస్తున్నా అనేవాడు, మా కార్యకర్తల చేత ప్రశ్నింపబడ్డాడు. అది తర్వాత సానుభూతి కోసం ఆ కారులో 5 గంటల సేపు కూర్చోవడం, నాటకాలు ఆడటం, డ్రామాలు ఆడటం, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద దాడులు జరగటం, దానివల్ల కేసులు పెట్టడం, అతనికి ఈ పరిస్థితి రావడం జరిగింది. అసలు రాజకీయాలు అంటేనే ఆదర్శంగా ఉంటాయంటారు ఇంతకుముందు. ఆదర్శం ఒకళ్ళ వైపు నుంచి ఉంటే సరిపోదు కదండి. ఆదర్శాలు, విలువలు మనకి ఉండాలి, మన ప్రత్యర్థులకి ఉండాలి. ఇట్లా తిట్టుకోవడం వల్ల మీరు సాధించేదండి, మీరైనా వాళ్ళైనా కానీ? అది అతను అడగాలి, మీరు నన్ను కాదు. ఒక శాసనసభ్యుని పట్టుకొని ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటుంటే వాళ్ళ భూములు కొట్టేయడానికి నేను ఏదో ప్రయత్నించానని, నా బావమరిది ప్రయత్నించాడని, లేదా ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ అయితే అతని ట్రాక్ ఇసుక తోలుతా ఉంటే యాక్సిడెంట్ అయిందని, ఎక్కడెక్కడయో ప్రతి సంబంధించింది నాకు అంటగట్టే ప్రయత్నం చేసినప్పుడు, ఇక అతనికి ఏ విలువలు ఉన్నట్టు, నేను ఇక నాకు విలువలు ఉన్నాయని చెప్పి నేను మెదకుండా కూర్చొని అతను అనే వాటన్నిటికీ. ఇప్పుడు ఆ రోజుల్లో గాంధీ గారికి ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? దేవినేని ఉమామహేశ్వరరావు ఒకటి ఇవ్వగానే నేను దండం పెట్టి శ్లోకాలు పద్యాలు పాడి ఓం శాంతి అని కనుక అంటే నాకేమైనా న్యాయం జరుగుతుందా? నా మీద జరిగే దాడిని నేనే తిప్పికొట్టుకోవాలి. మనిషికి అయితే ఒక మాటలో చెప్తాం, పశువుకి మరి ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తూ ఉంది. అంతకంటే చేయగలిగేదే లేదు. ఇట్లా అసభ్య పదజాలం వాడటం వల్ల మీ స్థాయిని తగ్గించుకున్నట్టు అనిపించట్లేదు ఎప్పుడు కూడా? నాకు చాలా బాధగా ఉందండి. నేను మొన్న ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు కూడా, గతంలో కూడా మా పాప నాకు చాలా పెద్ద డైరెక్షన్స్లో ఉంటుందన్నమాట. మొన్న ప్రెస్ మీట్ జరుగుతుండగానే నేను ఫోను ఆఫ్ చేసి మాట్లాడటం అయిపోయి పెట్టేయగానే వెంటనే ఫోన్ చేసింది, ఏంటి నాన్న మీరు నాకు మాట ఇచ్చారు అన్న అన్నారు. మళ్ళీ అంకుల్ని పట్టుకుని ఏదైనా వేశారు అవి అని అడిగింది. అడిగితే మీకు చెప్పి మీ దగ్గర మాట్లాడేది వేరుంటుందమ్మా, ఇక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులు, ఇక్కడ సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది, అతను అకారణంగా మాట్లాడుతున్నందువల్ల తప్పట్లేదు అంటే దానికి మీరు వేరే మార్గంలో ఎంతవరకు చెప్తాం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక చికాకు అతను, దానివల్ల తప్పని పరిస్థితులు ఇవ్వనండి. అంతే తప్పితే మనసుకి ఇష్టపడి కాదు. నేను గతంలో కూడా చాలా చోట్ల చెప్పాను, నాకు దేవినేని ఉమామహేశ్వరరావు గారు అనాలనే ఉంటుంది, కానీ అతను ఆ మాట అనిపించుకోడు. ఉమామహేశ్వరరావు వాడు వీడు అనే స్థాయిలో అతను మాట్లాడితే తప్పని పరిస్థితి నేను మాట్లాడుతున్నాను. నేను సభ్యత విడిచి, ఎందుకంటే నా వ్యాపార జీవితంలో నా 31 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఇప్పుడు నేను ఒక మెట్టు దిగను లేదు, నన్ను ఒకళ్ళు మెట్టు దించను లేదు. నా 31 సంవత్సరాల వ్యాపార జీవితంలో ఎవరితో నాకు ఏ చిన్న ఘర్షణ కానీ సంఘర్షణ కానీ ఇంతవరకు ఎప్పుడు జరగల. కేవలం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఇతనితో ఈ రకమైనటువంటి భాషలో ఒక్కొక్కసారి మాట్లాడి కష్టం అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. ఎదటివాడిని ఆపాలంటే మరి మనం కూడా కొంచెం పొదునైన మాటలు తప్పని పరిస్థితి. మౌనం అర్ధాంగీకారం అంటారు. నేను మాట్లాడకుండా కూర్చుంటే ఓహో కృష్ణప్రసాద్ చేశాడని ఇంకా ఆపాదిస్తున్నాడు అతను. ఇప్పుడు ఈ కొండపల్లి భూముల విషయంలో నేను 1-2 సార్లు ఖండించి కామ్గా కూర్చున్నాను. మీ బామర్ది 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 అని చెప్తూ ఉంటే కామ్గా ఊరుకున్నా, ఇక అది ఎక్కువ చేస్తున్నాడు. ఇక అందుకని తప్పని పరిస్థితిలో నేను కూడా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక మరి మామూలుగా చెప్తే చెవుకి ఎక్కనప్పుడు గట్టిగా అరిచి గట్టి పదజాలంతో మాట్లాడాల్సి వస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే బూతులు పార్టీలా అయిపోతుంది అని విమర్శిస్తూ ఉన్నారు బయట పబ్లిక్. అంటే బయట వాళ్ళు ఎవరు అనరు, ఇవాళ సమకాలీన రాజకీయాలే అలా ఉన్నాయి. దీంట్లో ఎవరికి మినహాయింపు? అసెంబ్లీలో పట్టుకొని పాతేస్తా అన్నది ఏం, అదేనా గొప్ప ఘనకార్యమా? లేకపోతే ఈ దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడిన ఏ ఒక్క మాట అన్నా సరైందా? ఒక వైఎస్ఆర్సీపీ బాగా ఎందుకంటారు? ఈరోజున్న సమాజంలో విలువలు తగ్గినాయి, అది వాస్తవం. దానికి పార్టీలతో ప్రమేయం లేదు, కులాలతో ప్రమేయం లేదు, అది వ్యక్తులకు మధ్య ఉన్న వ్యక్తులకు సంబంధించిన అంశం. వెనకటి పెద్దల కాకాని వెంకటరత్నం గారు, లేకపోతే పెన్నులేని కోటేశ్వరరావు గారు, లేకపోతే ఆనాటి రాజకీయాలు ఈరోజు లేవుగా, ఆనాటి విలువలు ఈరోజు లేవుగా, గాంధీ గారి కాలం నాటి విలువలు ఈరోజు లేవుగా. మనం ఏం చేస్తాం, కాలంతో పాటు సమాజంతో పాటు మనం ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు దేవుని మగని అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ చేయడం వల్ల ప్రజల్లో రేపు సింపతి వస్తుంది, ఆయన హీరో అవుతారు, మీరు విలన్గా అయిపోతారేమో కదా. ఇప్పుడు నేను అరెస్ట్ చేశానని మీరు నాకెందుకు ఆపాదిస్తారు?
అది అతని చర్యల వల్ల ప్రభుత్వం మీరే అరెస్ట్ చేయించారు. లేదు లేదు, మనం అరెస్ట్ చేయమంటే ఎందుకు చేస్తారు? ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కూడా మీ కంట్రోల్లో ఉంది, మీ మీ గవర్నమెంట్ కంట్రోల్లో, మీరు ఎలా చెప్తే అలా వెళ్తుంది అని అని అనుకుంటారు, అని చెప్తారు, అని అంటారు. అంతే తప్పితే దానికి ఒక నేపథ్యం ఉంది. ఇప్పుడు నేను తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే ఇప్పుడు నన్ను వెళ్ళేందుకు అనుకుంటారు? తప్పు చేసిన వాడిని శిక్షిస్తూ ఉంది ప్రభుత్వం, పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకుంది, చివరి కోర్టులు నిర్ణయిస్తాయి. అది ఏదైనా కావచ్చు, అన్నీ సక్రమంగా ఉండవచ్చు, ఏమన్నా జరగవచ్చు రేపు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు నా మీద ఒక డజన్ కేసులు ప్రయత్నం చేశాడు, లేని పోలీస్ స్టేషన్లో లంచాలు ఇవ్వబోయామని చెప్పి నన్ను డిస్క్వాలిఫై చేయాలి, అసలు నామినేషన్ కూడా వేయకూడదు అన్న దగ్గర నుంచి మొదలెట్టి మా నాన్నగారి సంఘటన దగ్గర నుంచి ఎన్నో చేశాడు. వాటన్నిటికీ ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు అందువల్ల వాటన్నిటి పట్ల కూడా నాకు పూర్తి విచక్షణ ఇది ఉంది. ఈ 2 సంవత్సరాల్లో నేను ఎక్కడ ఆయన మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలా? ఏదో వాగుతా ఉన్నాడు, వాగుకొని అని చెప్పి కొంతకాలం చూశాను. కొన్ని చికాకు వచ్చినప్పుడు సమాధానం చెప్పాను, చెప్తా ఉన్నాను. అంతే తప్పించి కేసులు దాకా ఇప్పుడు బాగాలేదు కదా. నేనేమి ఇప్పుడు ఇతర మీదే కాదు, ఒక కార్యకర్త సగటు కార్యకర్త మీద కూడా కేసులు స్థానికంగా పెట్టచ్చు, కానీ నేను పెట్టచ్చులా? ఆ సంగతి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ తెలుసు. ఎక్కడన్నా మా నాయకులు కొన్ని పెట్టించినా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒకటే అడిగాను, దీంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి తెలుసుకోండి, ఫ్యాక్ట్స్ ఏంటి చెప్పండి, ఫ్యాక్ట్స్ ఉంటేనే మీరు కేసులు పోదు. అంటే పొలిటికల్ యాంగిల్లో చూడటానికి మా ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు ఎక్కడ ఒక పొలిటికల్ కేసు లేదు, ఉందని కూడా ఇంతవరకు ఎవరో ఒక్కళ్ళు చెప్పాలి, అది ఫ్యాక్ట్. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మైలవరం, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయంట, ప్రచారం కూడా ఉంది. అంటే నా రాకని మొదటి రోజు నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. మొదటి రోజు నుంచి కూడా ఇప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నేను కూడా ఆపోజిట్లో ఈక్వల్గా ఉన్నా కాబట్టి నన్ను తట్టుకోలేక అతను చేపిస్తూ ఉన్నాడు ఏదో రకంగా. ఇప్పుడు అప్పుడేమో నన్ను అభ్యర్థిగా ప్రత్యర్థిగా పోటీకి వస్తున్నా కాబట్టి ఆ రకమైన నిందలు. ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉండి అతనికంటే నేను ఎక్కువ అభివృద్ధి చేస్తూ ఉన్నాను, అతనికంటే నేను ఎక్కువ నియోజకవర్గంలో ఉన్నాను కాబట్టి 2024 ఎన్నికలకు కూడా 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? వసంతకృష్ణప్రసాద్ గెలిచినా ఉండడు, ఓడిపోయినా ఉండడు, మీరు ఏదైనా కావాలంటే హైదరాబాద్ పోవాల్సిందే అని చెప్పాడు. దానికి భిన్నంగా కృష్ణప్రసాద్ నియోజకవర్గంలోనే నీకంటే ఎక్కువ రోజులుండి అతనికంటే అతను 10 ఏళ్లలో ఒక్కొక్క గ్రామాన్ని ఎన్నిసార్లు సందర్శించాడో అంతకంటే ఎక్కువ సార్లు నేను సందర్శించి అతను 10 ఏళ్లలో ఒక్కొక్క గ్రామానికి పెట్టిన నిధుల కంటే కేవలం నేను 2 సంవత్సరాల్లో ఎక్కువ నిధులు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తామంటే చూడలేక ఓర్వలేక ఈ ఆరోపణలు చేసి నన్ను డైవర్ట్ చేసి ఏదో వివాదాలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంతకంటే మీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దేవినేని గారి మీద కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు ఎప్పటి నుంచో అని చెప్పేసి ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజమంట? అంటే ఆ టాక్ కూడా ఇతను స్ప్రెడ్ చేసుకునేదే. అచ్చెన్నాయుడు అయ్యాడు, కొల్లు రవీంద్ర అయ్యాడు, లేదా దూడిపాడు నరేంద్ర అయ్యాడు, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి పార్టీలో ఎక్కువ క్రెడిట్ వచ్చేస్తేమో, నేను కూడా ఒక రౌండ్ ఏదో రకంగా జైలుకు పోయిస్తే నేను ఒక స్వాతంత్ర సమరయోధుడిని, పెద్ద పోరాటాలు చేశాను అని అనిపించుకోవడం కోసం లేని వివాదాలు సృష్టించుకొని ఈ పరిస్థితికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు రోజు మన చుట్టూ ఇప్పుడు ఈగలు తిరుగుతున్నాయి, ఈగలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని వాటిని గమనించి వాటి మీద కక్ష తీర్చుకుంటామండి. జగన్మోహన్ రెడ్డి గారి ముందు దేవినేని ఉమామహేశ్వరరావు ఒక ఈగ, ఒక చీమ, లేకపోతే ఒక దోమలాంటివాడు. ఆయన్ని అప్పుడప్పుడు కొడుతుంటాడు, వాళ్తుంటాడు, ఆయన కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఇటన్నింటినీ ఇటు అనుకోవడమే తప్పితే అంతకంటే ఆయన పెద్దగా ఎక్కువగా పట్టించుకోరు. ఇక మా దగ్గర అంటే మేము ఏం చేద్దాం, కర్మ. ఇప్పుడు ఒక విలువలు లేని రాజకీయ నాయకుడితో నేను పోరాటం చేయాల్సి వస్తూ ఉంది కాబట్టి నేను కొన్ని మెట్లు దిగుతున్నాను, నాకు బాధగా ఉంది కానీ తప్పట్లేదు. మైలవరం అభివృద్ధి కోసం మీరు ఉమాగారు కలిసి పనిచేసే ఆలోచన ఏమైనా ఉందా? నాకైతే ఉందండి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఆయన సహకరించి సూచనలు చెప్తే వాటిని ఆచరించి వాటిని అడుగు ముందు వేయడానికి నాకు అవకాశం ఉంది. కానీ ఈయన 10 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి 9 సంవత్సరాలు 9 మాసాలు అధికారంలోంచి దిగిపోయే 3 నెలల ముందు శంకుస్థాపన చేసి నాయకానికి బ్రిడ్జో, నాయకానికి బ్రిడ్జో, అది నువ్వు కట్టో నువ్వు కట్టలేకపోతే ఇట్లాంటివి పెడితే ఆయన ఆచరణ సాధ్యమయ్యే విషయాలేనా? ఆచరణ సాధ్యం కాని విషయాలు మా ముందు పెట్టి కృష్ణప్రసాద్ ఫెయిల్ అనిపించుకునే దానికోసమే తప్పితే ఈయన ఎక్కడెక్కడో వెలుగొండ కట్టాను, పులివెందులకు నీళ్ళు ఇచ్చాను,
లేకపోతే ఇంకో కుప్పానికి నీళ్ళు ఇచ్చాను, గడిది గుడ్డికి ఇచ్చాను, ఇవన్నీ చెప్తాడు. దానివల్ల నీకు ఓట్లేసి గెలిపించిన నీ నియోజకవర్గానికి ఏం ఒరిగింది? ఇప్పుడు నిన్ను శాసనసభ్యుని చేసింది మొదటగా నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి సేవ చేయమని కదా. దాని తర్వాత పై పదవి వచ్చిన మంత్రి అయితే రాష్ట్రానికి సేవ చేయి. కానీ అది చేస్తూ ఉండగా నీకు గెలిపించి నీకు బాధ్యతలు అప్పగించిన ఈ ప్రజలను మర్చిపోకూడదు కదా. 65,000 కోట్ల రూపాయల డబ్బు నా చేతుల ద్వారా ఖర్చు పెట్టాను. రాష్ట్రంలో నేను నెంబర్2ని, పోలవరం కూడా కడుతుంది నేనే, ప్రతి సోమవారం పోలవరం డే కింద ప్రకటించుకొని నేను పోయి వస్తున్నాను అని నీ కోతలు కోసిన నువ్వు నీ నియోజకవర్గానికి 10 ఏళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి కంటే 2 ఏళ్లలో నేను చేసింది 90% గ్రామాల్లో ఎక్కువ. అతను ఆ గ్రామంలో 50 లక్షల నిధులతో అభివృద్ధి చేస్తే ఆ గ్రామాన్ని నేను 2 లక్షల నిధులతో అభివృద్ధి చేశాను. ఇప్పటికీ అయిపోయిందా అంటే అయిపోలా, ఇంకా జరుగుతుంది, ఇంకా జరగాలి. అభివృద్ధి అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. కానీ నీకు అవకాశం ఉండి నువ్వు చేయగలిగి ఉండి నీకు నీ నియోజకవర్గ ప్రజలకు అనిపించలా, నువ్వు ఎంతసేపు బయట తిరిగి కోతలు కోసేస్తే వీళ్ళు బుద్ధి చెప్పి నేను ఇంటికి పంపించారు. నువ్వు సరైనవి కాదు కాబట్టి, నువ్వంతా దొంగవు కాబట్టి 2019లో మేమిద్దరం పోటీ చేసినప్పుడు నేను తొలిసారి పోటీ చేశాను. నాకు రాజకీయ నేపథ్యం ఉంది, అతనికి వాళ్ళ అన్న ఆ రాటికి మంత్రిగా రాజకీయ నేపథ్యం ఉంది, తప్పితే మా ఇద్దరికి వేరేం లేదు కదా. సానుభూతితో అతను నా మీద గెలిచాడు కదా. కానీ మొన్న 2019లో నేను అతను ఓడించే నాటికి అతను 4 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి నేను పెద్ద తోపుని తురువుని నేను పిస్తా బాధ అని చెప్పుకున్న దేవినేని ఉమామేశ్వరరావు అని నేను ఓడించి ఎవరు గొప్ప అనేది తేల్చుకోమని అతను చెప్పాను. ఇప్పుడు ఆ బాధ తట్టుకోలేకపోతా ఉన్నాడు అతను. 2014లో పొద్దిలి రవికుమార్ని హత్య చేయించారంట మీరు, ఒక 15 డేస్ రిమాండ్ లో కూడా ఉన్నారంట మీరు. ఇట్లాంటి దుర్మార్గులు అందరి వల్ల నేను హత్య చేయించలేదు, హత్య చేయించానని చెప్పి మీరు కానీ ఎఫ్ఐఆర్ కాపీలో మీ పేరు ఉంది, 15 డేస్ మీరు రిమాండ్ లో కూడా ఉన్నారు చెప్పనిస్తారమ్మా. అది 2014 కంటే చాలా ముందు జరిగిన సంఘటన. ఫస్ట్ ఛార్జ్ షీట్లో నా పేరు లేదు, తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అని పెట్టి ఇట్లాంటి వాళ్ళ కుట్రల వల్ల సెకండ్ ఛార్జ్ షీట్లో నా పేరు ఇంక్లూడ్ చేశారు. చేసి 2014 ఎన్నికల సందర్భంలో నన్ను అరెస్ట్ చేశారు. 12 రోజులు నేను సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. తర్వాత ఆ కేసు ట్రయల్కి వచ్చింది, కేసు సుదీర్ఘంగా విచారణ జరిగింది. నేను ఆ విచారణనే దాదాపు 2 నెలల 10 రోజులు రోజువారీ కోర్టు విచారణకి కోర్టుకు హాజరు చేయడం జరిగింది. తర్వాత ఆ కోర్టు ఏ సాక్ష్యాలు ఏ ఆధారాలు లేక ఆ కేసు కొట్టేయడం జరిగింది. ఇంకా కేసు ఇప్పుడు కొట్టివేసిన తర్వాత కూడా మీరు దాంట్లో ముద్దాయి ఆ హత్య, ఇప్పుడు వంగవీటి రంగ హత్య కేసులో దేవినేని వెంకటరమణ ముద్దాయి, తర్వాత కేసు కొట్టేశారు, ఇంకా ముద్దాయేనా? అంటే మీరు వాళ్ళ భార్యకి అక్కకి కొంత డబ్బు అది ఇచ్చి ఆ కేసు గురించి మేనేజ్ చేశారని చెప్పొచ్చు. అసలు ఆ పొదిలి రవి ఎవరో కాదు, మా కజిన్ కొడుకే, అతని భార్య ఎవరో కాదు, మా మేనబావ భార్య, మా మేనత్త మనవరాలు, అంతా మేము దగ్గర బంధువులమే. వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఘర్షణలో వాళ్ళేదో చేసుకొని వాళ్ళేదో చనిపోతే ఇట్లాంటి ఆషాఢభూతులు దుర్మార్గులందరూ నాకు ఆపాదించి నాకు అంటగట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. నేను కోర్టుల్లో కేసులు ఎదుర్కొని ఏవి లేకుండా నేను నిరూపించుకొని నా నిర్దోషిత్వాన్ని బయటకు వచ్చాను. ఊబుసుబోక మాట్లాడుతూ ఉంటాడు దేవినేని, దానికి నేను బాధ్యుని కాదమ్మా. మీరు ఇప్పుడు దేవినేని ఉమాగారి మీద 143 రెవెన్యూ ఏదని చెప్పేసి అట్లా అంటా ఉన్నారు మీరు. అంటే ఇది ఫారెస్ట్ కాదు రెవెన్యూ అని చెప్పేసి మీరు చెప్తే సరిపోదు కదా, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ తోటి మీరు అట్లా ధృవీకరణ ఇది చెప్పించవచ్చు కదా. మీరు ఇచ్చాను కదా మరి ఆధారాలు, మీరు ఇవ్వటం కాదు ఆఫీసర్తో చెప్పించవచ్చు కదా. నేను ఇప్పించానంటే నేను ఇప్పుడు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, మీరు ఇప్పించవచ్చు కదా. వాళ్ళతో చెప్పించటం వేరు, మీరు చెప్పటం వేరు కదా. చెప్తారు వాళ్ళు తప్పకుండా చెప్తారు. ఇప్పుడు అక్కడ మీకు కొన్ని సాంకేతిక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కడింపోతవరం లోయ అనే విలేజ్ నాకు ఎక్స్టెంట్ ఇప్పుడు కరెక్ట్ గుర్తులేవు, నిన్న చూశాను రికార్డు తీసి మళ్ళీ చెప్పగలుగుతాను. ఓ 1600 ఎకరాలు ఎంత ఉంటుంది, ఒక్కొక్క గ్రామానికి ఇన్ని ఏకర్స్ అనేది ఒక నిర్దిష్టమైన ఈ దాంట్లో ఈ 3 సర్వే నెంబర్లు, ఇది 143 సర్వే నెంబరు, 26x2 సర్వే నెంబరు, అన్సర్వేడ్ బ్లాక్, ఈ 3 కలిపితేనే ఆ ఊరు ఎక్స్టెంట్ సరిపోతుంది. బ్రిటిషర్స్ మ్యాప్ల్లో కూడా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్కి వీటికి మధ్య హద్దు ఆనాటి బ్రిటిష్ వాళ్ళు ఫిక్స్ చేసిన స్టోన్స్ ఇంకా ఇప్పుడు ఉన్నాయి, ఒరిజినల్ పురాతనమైనవి. ఏ 1850లోనో జరిగిన ఇప్పుడు జరిగిన 1900లో జరిగిన మొదట్లోనో జరిగిన సర్వే మార్కులు ఇంకా అక్కడే ఉన్నాయి.
అప్పుడు వాళ్ళు క్లాసిఫై చేసింది కూడా అది రిజర్వ్ ఫారెస్ట్ కింద, ఇవి రెవెన్యూ భూముల కింద చేసి ఒక కాలంలో మనకి ఎక్కడో వాటికి 4-5 కాలమ్స్ అయి ఉంటాయి కదా, వాటిలో ఒక చోట అన్రిజర్వ్డ్ ఫారెస్ట్ అని చెప్పి ఉందంట. 1970 నుంచి వాటిలో క్వారీ జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలే అఫీషియల్గా క్వారీ పర్మిషన్లు ఇచ్చి రాయల్టీ తీసుకొని అక్కడ పొల్యూషన్కి సంబంధించి ఫీజులు కట్టించుకొని విద్యుత్ శాఖ వాళ్ళు విద్యుత్ అనుమతులు ఇచ్చి ఈ సర్వే నెంబర్లో అఫీషియల్గా పర్మిషన్లు ఇస్తే చాలామంది గ్రావెలు క్రషర్లు రకరకాలు తోలుకుంటా ఉన్నారు. ఏది 40-50 సంవత్సరాల నుంచి కూడా. 2018లో విజయ్ కృష్ణన్ అనే ఒక జాయింట్ కలెక్టర్ గారి హయాంలో వచ్చిన కొన్ని కంప్లైంట్లను ఆధారం చేసుకొని ఆవిడ ఫస్ట్ టైం ఆఫ్టర్ 45 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ఇవన్నీ రెవెన్యూ భూములు కావు ఫారెస్ట్ భూములు అని చెప్పి ఈ క్వారీల అనుమతులు రద్దు చేశారు. ఇప్పుడు 2018 ఆ 2018లో ఇతను అప్పటి మంత్రిగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా వీళ్ళందరినీ తీసుకెళ్ళి కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్ దగ్గర మినిస్టర్గా ఉంటే ఈయన అనుమతులు ఇప్పించాడు, మళ్ళీ వాటికి స్టే ఇప్పించాడు కేఈ కృష్ణమూర్తి గారి దగ్గర దేవుని ఉమామహేశ్వరరావు. ఆ అనుమతులు ఇప్పించి మళ్ళీ ఆ వ్యవహారాలు కొనసాగుతూ వచ్చినాయి, ఆ క్వారీంగ్ కానీ వ్యవహారం కానీ. అట్లాగే ఇదే 143 సర్వే నెంబర్లో 2016 డిసెంబర్ 4వ తారీఖున ఇతను బెలాట్రిక్స్ అనే ఒక క్రషర్ని ఇతని సొంత చేతులతో ప్రారంభోత్సవం చేశాడు. సేమ్ సర్వే నెంబరు. ఇప్పుడు అదే సర్వే నెంబరు, ఆ 143 సర్వే నెంబర్ భూముల్ని అతని ప్రభుత్వంలో ఇన్ని నిర్వాకాలు చేసి అది ఇప్పుడు రెవెన్యూ భూమి కాదు ఫారెస్ట్ భూమి, దాంట్లో తవ్వకాలు జరిగాయి అంటున్నాడు. నేను ఈ వాస్తవాలు నిగ్గుదేల్చమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ 15 మంది 20 మంది క్రషర్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒత్తుకుంటా ఉన్నారు మా అందరికి సమస్య వచ్చినప్పుడు తీసిపోయింది ఆయనే చేయించింది ఆయనే. ఇప్పుడు రాజకీయ కోణంలో ఈ 40 ఏళ్ళ బట్టి అనుమతులు తొవినీ ఉన్నాయి కదా, గుంటలు గోతులు లేకపోతే కొండలు అవన్నీ నేను చేయించానని చెప్తున్నాడు. అది చెయ్యాలి అంటే దానికి తగ్గ ఇప్పుడు ఇక్కడ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ నేషనల్ హైవే ఏదైనా వెళ్తుంటే దానికి కొన్ని 1000 లక్షల లారీలు బట్టి పెట్టి దానికి తీసుకెళ్ళి ఇదంతా వాడి కృష్ణప్రసాద్ ఈ అడవి అంతా గుల చేశాడనొచ్చు. ఇక్కడ ఏం జరగల, ఇప్పుడే కొత్తగా గొల్లపూడికి బైపాస్ స్టార్ట్ అయింది 1-2 రోజుల క్రితం. వాళ్ళకి నేషనల్ హైవే అది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి అనుమతులు ఇస్తే అక్కడెక్కడ దొవి తెచ్చుకొని పోసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇతను చెప్పే 1 సంవత్సరం క్రితం జరిగిన దాన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మట్టి తువ్వామంటే ఇళ్ళు అపార్ట్మెంట్లో కట్టే బేస్మెంట్లో నింపుకుంటే ఏమవుతుంది, ఒక్కొక్క ఇంటికి 5 లారీలు పెట్టుద్ది, 10 లారీలు పెట్టుద్ది, లేకపోతే ఒక అపార్ట్మెంట్కి 50 లారీలు పెట్టుద్ది. ఇతను చెప్పిన 100,000 కోట్ల రూపాయల విలువైన మట్టి పోయాలంటే అట్లాంటి ప్రాజెక్టులు జరగాలి కదా ఈ విసినిటీలో. నేను దాన్ని విమానాల ద్వారా అమెరికాకో లేకపోతే ఓడల ద్వారా ఈ చైనాకో జపాన్కో మట్టి అయితే ఎగుమతి చేయగలిగినవి కాదుగా, జరగలేదుగా, ఎక్కడ పోసి ఉంటారు ఈ 1,000 కోట్ల రూపాయల మట్టి. ఇది వాళ్ళ రాజకీయ దివాళా కోరుతానానికి ఒక నిదర్శనం. ఇట్లాంటి అభూత కల్పనలు కావాలని ఆపాదించే ఆరోపణలే తప్పితే ఇవన్నీ వాస్తవాలు. అదే నేనేది ఏంటంటే ఈ జీవోలు అవన్నీ అనవసరం కదా, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు వాళ్ళతోటి చెప్పిస్తే సరిపోతుంది కదా. చెప్పారు నిన్న ఈ జరిగినది, మైనింగ్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అందరూ కలిసి అక్కడికి వచ్చారు. 143 అనే సర్వే నెంబరు ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. వాళ్ళ హయాంలోనే ఎప్పుడైతే స్టే ఇప్పించారో ఎవరు కేఈ కృష్ణమూర్తి గారితో దాని మీద వెంటనే కోర్టుకు వెళ్ళారు. అక్కడ అసలు మినిస్టర్ స్టే ఇవ్వటం ఏంటి, ఇక్కడ మినిస్టర్ స్టే ఇవ్వడానికి వెళ్ళలేదు, ఈ భూములు ఫారెస్ట్ భూములు అని ఒక కోర్టుకు వెళ్ళారు, దీని మీద అప్పీల్ చేశారు. చేస్తే కోర్టు ఏం చెప్పింది, 5-మ్యాన్ కమిటీ వేసి ఈ వాస్తవాలు నెగ్గుదేల్చమంది. అప్పుడున్న సిసిఎల్ఏ సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ఎవరో, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితో కలిపి ఒక 5 సభ్యులతో కమిటీ వేస్తే ఆ కమిటీలో ఒకళ్ళు తప్పితే మిగతా 4 ఏదో ఆ ప్రభుత్వ హయాంలోనే ఇది రెవెన్యూ భూములే అని చెప్పి ఇది చేశారు. అప్పటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ గారు ఆ ప్రభుత్వంలో ఉండి 2019లో ఇక్కడ రిటైర్ అయ్యాడు మా ప్రభుత్వం వచ్చాక. అప్పటి వరకు రిటైర్ అయ్యేటప్పుడు ఆయన ఒక ఆర్డర్స్ ఇష్యూ చేసిపోయాడు ఈ కొండపోరం బోకు రెవెన్యూ భూములు అని చెప్పి. కాబట్టి కొంత వివాదం ఉన్నమాట వాస్తవం. ఆ వివాదానికి నాకేంటి సంబంధం, 50 ఏళ్ళ బట్టి ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి అక్కడ క్వారీ జరుగుతూ ఉంది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసావు, నువ్వే వాటికి నీ మంత్రులు చెప్పి అనుమతులు ఇప్పించావు, అదే పద్ధతి కొనసాగుతూ ఉంది. అప్పుడెప్పటి నుంచో తవ్విందంతా నేను తవ్వానని చెప్పి నాకు ఆపాదించి అతను సునకానందం పొంది లేని వివాదాన్ని రాజేసి ఈరోజు వైద్య జైల్లో కూర్చున్నాడు. దానివల్ల నేను మైలవరం నియోజకవర్గ ప్రజల్లో వీళ్ళన్న కావటం, ఆయన పెద్ద హీరో కావటం, జైలుకి పోతే హీరో అవుతారా,
తప్పు చేసి లోపలికి పోయినాడు, మరి ఇప్పుడు నేను జైలుకు పోతేనేమో నేను వెళ్ళనని చెప్తున్నాడు. ఏది తప్పు చేసేది మటర్ కేసులో పోయావని కోర్టు నన్ను నిరపరాధం చెప్పింది. ఇతగాడు మటుకు జైలుకి పోతే వసంత కృష్ణప్రసాద్ పంపించాడు, వసంత కృష్ణప్రసాద్ వెళ్ళను, దేవినేని ఉమామహేశ్వరరావు హీరో అవుతాడా? ఏ నువ్వు ఆయన స్వాతంత్ర సమరయోధుడువా? ఒకటి చెప్పమంటారా, గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, బీఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, వాళ్ళందరూ అదృష్టవంతులండి. ఎందుకంటే ఇతగాడు ఆ రోజుల్లో పుట్టుంటే గాంధీకి నడవటం బాగా చేత కాదు, నెహ్రూకి మాట్లాడటం చేత కాదు, లేకపోతే బీఆర్ అంబేద్కర్కి బాగా రాయటం చేత కాదు, సుభాష్ చంద్రబోస్కి బాగా నడపడం చేత కాదు, వాళ్ళందరికీ నేనే నేర్పానని కూడా చెప్పి ఉండేవాడు. ఎందుకంటే ఇతను అనుకుంటాడు, అతనికి అతను నేను పెద్ద దాన వీర సూర కర్ణ అని. అతను ఏంటో కాలం కలిసి వచ్చి రాజకీయ నాయకుడైనోడు దేవినేని ఉమామహేశ్వరరావు. కాలం కలిసి వచ్చి ఒకసారి పోటీ చేసిన వాళ్ళు రెండోసారి పోటీ చేయకుండా, ఒకసారి వసంత కృష్ణప్రసాద్, ఒకసారి వసంత నాగేశ్వరరావు గారు, ఒకసారి అప్పసాని సందీప్ నన్ను గారు, ఒకసారి జోగి రమేష్ గారు, ఇట్లా నాలుగు సార్లు నలుగురయ్యారు. ఏ ఒక్కళ్ళు రెండోసారి అప్పటికి పోటీ చేయాల. మళ్ళా 1999 చేసిన వాడిని ఐదోసారి అతను పోటీ చేసేటప్పుడు నేను వచ్చి పడి ఉఫ్ అంటే ఎగిరిపోయాడు. అదే నా ప్లేస్లో జోగి రమేష్ గారు పోటీ చేస్తున్నా గ్యారంటీ గెలిచిండేవాడు, సమస్య లేదు. అతనికి పాపం పండింది, ప్రతి ఒక్క పాపికి ఒక రోజు వస్తుంది. దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు వచ్చింది. అతను 2019 ఎన్నికలకు ముందే చెప్పా, నేను వచ్చింది దేవినేని ఉమామహేశ్వరరావుని ఓడగొట్టడానికి, ఓడగొడతానని చెప్పా, ఓడగొట్టాను. నన్ను గెలిపించి నాకు 175 మంది సరసన కూర్చోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అవకాశం కల్పించిన నా నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవడానికి నిరంతరం వాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నా. 10 ఏళ్ళలో నువ్వు చేయలేని పనిచేసా, 10 ఏళ్ళలో నువ్వు మంత్రి తోపుని తురువుని అని చెప్పుకున్న నీకంటే, నీకు 1000 ప్లాట్లు ఇవ్వడం చేత కాదు, నేను 20,000 పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చా, నా గొప్పతనం. మైలవరం ప్రాంత నియోజకవర్గంలో సీఎం గవర్నమెంట్కి సమాంతరంగా మీరు కూడా ఒకటి నడుపుతున్నారని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ ఏదైనా చేయాలంటే మీ పర్మిషన్ తీసుకుని చేయాలంట. ఏదో అట్లాంటి ఒక రెండు ఉదాహరణ చెప్తే నేను అంత పెద్దోడా కాదు, నేను టెస్ట్ చేసుకొని చూసుకుంటానండి. ఇప్పుడు నువ్వు స్టేట్ ఛాంపియన్, పవర్ లిఫ్టింగ్లో ఇది అన్నంత మాత్రాన నేను నిజమే ముఖ్యమంత్రి గారి కంటే గొప్పవాడిని, నేను ఇంకా పెద్ద పెద్ద బలాఢ్యుడు అని నేను అనుకునే అంతటే ఇది కాదండి. అసలు నేను నా చుట్టూ పెద్ద నేను గిరిగీసి కూర్చున్నా. నేను నియోజకవర్గంలో తప్పితే విజయవాడ పోయానంటే కలెక్టర్ గారి దగ్గర ఉంటే పడిపోతా, లేకపోతే జేసీ మేడం దగ్గర ఏదైనా పని ఉంటే వెళ్ళి మేడం ఈ పని అని చెప్పి చెప్తా, లేకపోతే అసెంబ్లీలో ఏదైనా మీటింగ్ జరిగితే అసెంబ్లీ పోయేస్తా, లేకపోతే సెక్రటరీ లేదా పని తప్పించి ఒక విషయం కానీ వేరే దానికి వెళ్ళి తలెత్తి చూడటం కానీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా ఏ పని చేయడానికి లేదంటే ఇక్కడ అంటే మీ వరకు ఇక్కడ వరకు ఒక అదే పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఈ సామ్రాజ్యానికి పెద్ద మాఫియా రాజులాగా నేను ఉన్నాను అనేది మీ అభిప్రాయం. అవును, అది ఒకటి చెప్పమంటారా, కృష్ణా జిల్లాలో ఆ రక తరహా రాజకీయాలు ఏనాడు లేవు. ఇవన్నీ సినిమాల్లో చూడటానికో, కథల్లో చెప్పుకోవడానికో, టీవీ సీరియల్లో చూడటానికో చాలా అందంగా ఆనందంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఆ వాతావరణం లేదు. సగటు రాజకీయాలు జరుగుతున్నాయి, నేను ఒక సగటు సాధారణ రాజకీయ నాయకుడిని. అట్లాంటి ముఖ్యమంత్రి గారికి ప్యారలల్గా ఏదో రన్ చేసే స్థాయో చేద్దామనే ఆలోచన అంత స్థితి రాజకీయంగా నేను కాదు. 300,000 మంది ఓటర్లు ఉన్నారు, మరి వాళ్ళ మీద ఎవరి మీద నమ్మకం లేకుండా మీ వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్లుగా పెట్టుకున్నారంట మీరు? అసలు ఓటర్ మీద నమ్మకం వాళ్ళు ఇన్ఛార్జ్లకు పెట్టడం అనేది అసందర్భమైన మాట. అది మెరుగైన సేవలు అందించడం కోసం ఎక్కడికక్కడే పెట్టుకొని వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద రుద్దిన పరిస్థితి ఉంది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా ఉంటే నా కార్యాలయం అందుబాటులో ఉంచాను తప్ప. అది ఎన్నికలకు ముందే నేను గొల్లపూడి ఆఫీస్ పెట్టాను, మైలవరం ఆఫీస్ పెట్టాను, కొండపల్లి ఆఫీస్ పెట్టా, మైలవరంలో మా ఆఫీస్కి ఒక ఇన్ఛార్జిని పెట్టా, కొండపల్లిలో ఆఫీస్కి ఒక ఇన్ఛార్జిని పెట్టా, ఇబ్రహీంపట్నంలో ఒక అతను పెట్టా, ఇక్కడ గొల్లపూడిలో ఒక అతను పెట్టా. వాళ్ళే ఎన్నికల సంవత్సరం ముందు ఏమైనా ఉన్నారో ఈ రోజు వరకు వాళ్ళే ఉన్నారు. ఇంకా దీంట్లో నేను కొత్తగా ఎన్నికలైన తర్వాత తెచ్చి ఇన్ఛార్జిని పెట్టింది ఏముంది? వాళ్ళు ఎలక్షన్స్ ముందు నుంచి ఉన్నారు, సేమ్ టీమ్, సేమ్ టీమ్. ఈరోజు ఎవరున్నారో ఎలక్షన్కి సంవత్సరం ముందు నుంచి వాళ్ళే ఉన్నారు, ఎన్నికలకు ముందు వాళ్ళే ఉన్నారు, ఎన్నికల తర్వాత వాళ్ళే ఉన్నారు. అందువల్ల ఇన్ఛార్జీలకు ఇన్ఛార్జీలే లేదు. వాళ్ళ ఆఫీసులో నా కింద అక్కడ మంచి చెడు చూసుకోవడానికి ఇప్పుడు అక్కడ ప్రజలు వచ్చి విజ్ఞాపనలో వినతులు వస్తాయి, వెంటనే ఇక్కడ నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఎక్కడికక్కడే అందుబాటులో ఉండేదానికోసం నేను ఒక పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేశాను. అంతేగాని దేవినేని ఉమామహేశ్వరరావు లాగా గాలికి వదిలిపెట్టాల,
అంటే బాధ్యత తీసుకొని ఇంకా మెరుగైన సేవలు అందించడమే తప్పు అంటే నేను చేయగలిగేదే లేదు. ఫైనాన్షియల్గా కూడా మీరు బాగా అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు, అంటే మీ గురించి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకు కూడా మనీ అది ఇస్తూ ఉంటారంట, మనీ ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉంటారంట. మీరు ఇంటర్వ్యూ చేసే మీరు నన్ను ఇవాళ నిన్న మొన్న 3 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఈ పూట బలవంతంగా నా సమయాన్ని కుదుర్చుకొని మీకోసం నేను గంటన్నరసేపు నా పనులు మానుకొని వెయిట్ చేయాల్సి వచ్చింది. వచ్చి కూర్చొని మీరు అడిగిన వాటన్నింటికి ఓపికగానే సమాధానం చెప్తున్నా. మీరు నాకు ఇవ్వాలి, నేను మీకు ఇవ్వాల్సిన అవసరం ఉందో నాకైతే ఇక్కడ ఏం కనపడలేదు. నేను అటు నుంచి నాతో TV9 NTV ఏదో రకరకాల ఛానల్స్ వాళ్ళు వచ్చారండి, వాళ్ళకి మర్యాదగా కాఫీ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి పంపించాను తప్పితే మీరు చెప్పినంత దేవినేని ఓ మహేశ్వరరావుకి అలవాటైన విద్యలు మరి నాకు చెప్తే నేను చేయలేదు. నన్ను కూడా ప్రెస్ వాళ్ళు చాలామంది అడుగుతుంటారు, ఏంటి సార్ మీరు విజయవాడ రారు, ప్రెస్ మీట్ పెట్టరు, పిలవరని. అంటే నేను చెప్తా, పద్దాకులు వచ్చి నాకు ప్రచారం చేసుకోవటం ఇష్టం లేదండి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు చెప్తా. అసలు నేను ఇంతవరకు విజయవాడకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టలా, గొల్లపూడిలో సంఘటన జరిగినప్పుడే. ఇప్పుడు ఏదైనా హడావుడో గొడవ జరిగితే వాళ్ళు ఫోన్లు చేస్తారు, ఇక అప్పుడు పెట్టడమే అంతే తప్పించి నేను విడిగా పెట్టి నేను పెద్ద సోక్కు ఉన్నానమ్మా ఇదమ్మా అదని చెప్పను అసలు ఎవరికి కూడా. ఓబ్లాపురం సంబంధించి మైనింగ్ అది మీరు చేయిస్తున్నారని చెప్పి అంటున్నారు, అంటే మైలవరంలో మిమ్మల్ని ఒక డేరా బాబాగా చెప్పుకుంటున్నారు, ఆంధ్ర డేరా బాబా అంటున్నారు మిమ్మల్ని. అంటే మీరు ఇట్లాంటి పదాలన్నీ నాకు ఆపాదించాలి మీ ఇంటర్వ్యూ ద్వారా అంటే నేను చేయగలిగేది లేదు. మీకు వాక్ స్వాతంత్ర పొద్దున అనురాధ గారు అన్నారనమాట ఈరోజు ఆ ముందు నేను చూశాను, ఆ కాగితాలు తిరగేసుకుంటూ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆవిడ ఒక మహిళ సోదరి, ఆమెను గురించి నేనేం వ్యాఖ్యలు చేయను. ఇప్పుడు ఈ తెలుగుదేశం నాయకులు ఒక లిస్టు పంపించారు, ఆమె చదవమన్నారు, ఆమె చూసింది చదివింది, ఏం చెప్దాం దానికి. ఇప్పుడు ఆ పట్టాభి వచ్చి మైలవరం వీరప్పని చెప్పాడు, ఏమేమి డేరా బాబా అని చేసింది, చేయండి మనం ఏం చేద్దాం. కీర్తి బహురకాలు వాళ్ళు ఆపాదించేవి కొన్ని మనకు వచ్చే అల్టిమేట్గా సత్యమేవ జయితే కాలం నిర్ణయిస్తుంది, ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్ళు ఆపాదించినా ఎంతకాలం ఆపాదిస్తారు, విషయాలు నిలకడ మీద నిజాలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. అతను దొంగ పోలీస్ కేసులు పెట్టించిన దగ్గర నుంచి, మా నాన్నగారి మీద ఆరోపణలు చేసిన దగ్గర నుంచి, నా మీద 10-12 కేసులు పెట్టిన దగ్గర నుంచి, ఈ మొన్న అక్కడెక్కడ జీకొండూరు భూముల దగ్గర నేనేదో చేశానన్న దగ్గర నుంచి, ఇసుక ట్రాక్టర్ల దగ్గర నుంచి, ఇసుక క్వారీల దగ్గర నుంచి, ఈ మట్టి దాకా అన్నీ ఒక్కొక్కటి వాస్తవాలు అలా నా మీద అతను, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత చేసే ప్రతి ఆరోపణ ఒకరోజు వెనకో ముందు కృష్ణప్రసాదే విజయం సాధిస్తూ వస్తున్నాడు ప్రతి ఆరోపణ మీద. ఇది కూడా మీకు 100కి 500% చెప్తున్నాను, చివరికి ఈ సమాజం ఈ తెలుగుదేశం వాళ్ళు 100కి 100% గుర్తిస్తారు. మనవాడు కంపు చేద్దామని వెళ్ళి రుక్కున్నాడు అనేది ఇప్పటికే 50% తెలుగుదేశం నాయకులకు తెలుసు, వాస్తవాలు తెలుసు. దాంట్లో అంటే ఇప్పుడు ఉమాగారు తనంతట తానే ఇరుక్కున్నాడు అంటారు 100%. నన్ను దోషం చేయాలనే ప్రయత్నంలో అతను దోషి అయిపోయాడు. ఎన్నికల ముందు పోలీసుల వ్యవహారంలో కూడా నన్ను అక్కడ అడ్డంగా ఇరికించాలని చూసి అతను అడ్డంగా బుక్ అయిపోయాడు. అతను మంత్రి అయ్యి వాళ్ళ ప్రభుత్వం నడుస్తా 3 SIలు 1 CA 1 DSP ఇంతమందిని ఒక్కరోజు ప్రభుత్వ విఆర్లో పంపించేసింది, లేదు నా మీద కుట్ర బండి ఏదో చేయాలనే ఒక ప్రయత్నంలో. అది అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళని ఉపయోగించి చేసిన దాడి. ఇప్పుడు తన ఛానల్ని పెట్టుకొని తగుదునమ్మా అని వచ్చి ఎక్కడో దిక్కుముక్కులే, ఎప్పుడు 40-50 ఏళ్ళు జరిగిన క్వారింగ్ అంతా. ఇప్పుడు అతను చెప్పే క్వాంటిటీస్ నేను కనుక చేయాలి అంటే ఏమైతే ఎగురుకుంటా చెప్తుంది డేరా బాబాలు గీరా బాబాలు అనుకుంటా, 4000 పొక్లైన్లు, 7-8 వేల లారీలు పెట్టి 5-6 ఏళ్ళు చేస్తే కానీ అంత క్వాంటిటీస్ చేయలేము. 1000 కోట్లు దోపిడీ చేశాడు కృష్ణప్రసాద్ అంటున్నాడు. నా ప్రశ్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి, 1000 కోట్ల రూపాయల విలువైన మట్టి తీసుకెళ్తే అది ఎక్కడో చోట పొయ్యాలి కదా అంటా నేను. ఓకే, ఎక్కడో చోట అది పొయ్యాలి కదా. నేను దాచిపెట్టుకుని ఇంట్లో లాకర్లో పెట్టుకునేది కదా, నా బీరువాలోనో లేకపోతే నా లాకర్లోనో లేదా నా ఇంట్లో దొడ్లో పోసుకొని రేపు ఎన్నికలప్పుడు వాడాలి కదా. ఇప్పుడు దాన్ని వాళ్ళు చెప్పిన 1000 కోట్లు పోయాలంటే 2 లక్షల లారీలు ఉండాలి అక్కడ. ఎక్కడ ఏం జరిగింది చుట్టుపక్కల, అంత పెద్ద కొత్త ప్రాజెక్ట్ ఏమైనా జరిగిందా? ఏదో పెద్ద ఇక్కడ డ్యామ్ ఒకటి కట్టాము, ఆ డ్యామ్కి అటు ఇటు కరకట్లంతా కృష్ణప్రసాద్ ఈ కొండపల్లి కొండలు దోవి పోసాడు, లేకపోతే ఇక్కడ ఇదిగో 18 లేన్ రహదారి ఒకటి వచ్చింది ఆ మట్టి అంతా ఇతనే తోలాడు, లేకపోతే ఇక్కడ పెద్ద శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చింది, ఆ 10,000 ఎకరాలకు మట్టి ఇతనే తెచ్చి నింపాడు, ఏది ఏందని ఒకటి చెప్పండి.
ఎవడో అడ్డ మీద లారీలు ఆపుకొని జేసీబీలు ఆపుకొని బతికేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పోయి ఆ గుంటల్లో గోతుల్లో ఇంతకుముందు గతం వచ్చి చేరి క్వారీలింగ్ చేసినట్లో ఒక ఇంటికి బేస్మెంట్కో ఒక అపార్ట్మెంట్ బేస్మెంట్కో ఏడింట్లోనో గేదెల దగ్గర మట్టి పోసుకోవడానికో కావాల్సింది తీసిపోయి వాళ్ళు పోసుకుంటే అవన్నీ తీసుకొచ్చి కృష్ణప్రసాద్ చేశాడు. ఇప్పుడు 30 ఏళ్ళ పడి తోగిని అన్ని ఇంటికి గోతులు గుంటలు చూపించి నా మీద ఆపాదించాలంటే ఇదేమి నీతి, ఇదేమి సంస్కారం, ఇదేమి రాజకీయం? దీన్ని పట్టుకొని 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రి, ఆయన ఎక్కడో దున్నపోతూ ఏనిందంటే దూడను కట్టేయమని ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తాం ఇటన్నిటి సమాధానాలు? వాళ్ళ విజ్ఞతకి కాలానికి వదిలేద్దాం. ఎన్ని జరుగుతా ఉన్నాయి కదా, ఏం జరుగుతాయో, ఎన్ని జరుగుతాయో, ఎన్ని మార్పులు చూస్తాం. లోకేష్కి సరిగా మాట్లాడటం రాదు అని చెప్పేసి మీరు నిన్న విమర్శించారు. మీరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిగా పలకలేకపోతున్నాడు, సరిగా మాట్లాడటం రావట్లేదని, అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఇట్లా విమర్శించుకోవడమే సరిపోతుంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్టా కాదని నేను చెప్పట్లేదమ్మా. ఇప్పుడు లోకేష్ శుభ్రంగా వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటే అతను కాస్త రాణించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ రంగం, ఇప్పుడు మీరు పత్రికా విలేకరుగా పనిచేస్తూ ఉన్నారు, మీ ఉద్దేశం ఏంటి? మంచిగా ఇంటర్వ్యూ చేసి సెన్సేషనల్ ఇది చేసి ఇంకా పైకి రాణించాలనేది మీ ఉద్దేశం. దానికి మీరు అడిగే ప్రశ్నలు, మేము చెప్పే సమాధానాలు, మీరు దాన్ని అర్థం చేసుకొని సందర్భోచితంగా మాట్లాడే విధానాన్ని బట్టి మీ భవిష్యత్తు మీకు ఆధారపడి ఉంటుంది. దానికి ఏమి హైట్స్ లిమిట్స్ ఏమి ఉండవు. ఇక్కడ నుంచి మొదలెట్టి మీరు బీబీసీ ప్రతినిధి దాకా ఎదగవచ్చు, లేకపోతే మీరు సొంత ఛానల్ పెట్టుకొని కూడా మీరు ఇది చేయొచ్చు. దానికి ఏం చెప్తాం, కానీ రాజకీయాల్లో కూడా రాణించాలంటే అసలు రాజకీయ నాయకుడికి మొదట ఆభరణం ఏంటి? వాక్చాతుర్యమో, మీ వాక్ సిద్ధో, మాటని సందర్భోచితంగా చెప్పగలగటమో, అసలు మనకి మనసులో ఉన్న మాటల్ని భావాలను వ్యక్తీకరించగలగటమో, బ్రెయిన్కి నాలుగుకి అనుసంధానం ఉండాలి. లోకేష్కి లేవు. ఒకళ్ళు రాజకీయ నాయకుడు కావాలనుకుంటారు, ఒకళ్ళు వ్యాపారం చేయదలుచుకుంటారు, ఒకళ్ళు సినిమాల్లోకి వెళ్ళి యాక్ట్ చేయాలనుకుంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకో ఏదో చేయాలనుకుంటారు. కానీ అది మన నేచర్కి తగ్గట్టు మనకి సూట్ అయ్యేవి మనం చేస్తాం, చెయ్యాలి. లోకేష్కి రాజకీయాలు పెద్ద సూట్ అవుతాయి అనేది నేను అనుకోవట్లేదు, బట్ వ్యాపారవేత్తగా అతను బాగా రాణించే అవకాశం ఉండొచ్చు. అట్లాంటిది చూసుకోవటం మంచిది, ఎందుకంటే మన భావ వ్యక్తీకరణ మనకి బాగా చేయలేనప్పుడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత వాళ్ళ అబ్బాయిని చేయడంలో తప్పే ఉంది. ఏ రాజకీయాలు, వారసత్వమా? వారసత్వ రాజకీయాలు మీరు ప్రోత్సహిస్తున్నారా? టాలెంట్ ఉంటే వస్తాడు, అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి రుద్దుతారంటే అవుతారా? రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీతో అయ్యారు, ఆయన ప్రజల్లో పోరాటం చేసి తెచ్చుకున్నారు. ఆ రోజు మహాశక్తివంతురాలు సోనియా గాంధీకి ఎదురు తిరిగి సొంత పార్టీ పెట్టి డక్కి ముక్కలు తిని 3,650 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి ఆయన గమ్యాన్ని చేరుకోగలిగారు. ఏది నీకు ఆ సత్తా? చెయ్యొచ్చేమో, కావచ్చేమో, అవునేమో అనేదానికి నేను కాదంటలా. రేపు 2024లో చేయొచ్చేమో అట్లా. 2024 అయినా 2029 అయినా ఈ రాష్ట్రానికి ఉండబోయేది జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఏంటంత నమ్మకం మీకు? మా నాయకుడు. మీ నాయకుడే సార్? మా నాయకుడు చెప్పనివ్వండి, మాట తప్పని మడమ తెప్పని మా నాయకుడు. మీరు 2014 ఎన్నికల ముందు 650 ఉత్తి హామీలు ఇచ్చి ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం మీది. మా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా ఇస్తా అంటే ఇప్పుడు 3 రైతు భరోసా ఇచ్చాం. పేదల తల్లులకి వాళ్ళ బిడ్డలు బాగా చదివించుకోవడం కోసం అమ్మ ఒడి ఇచ్చాం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసాం. ఎన్నో చెప్పిన చెప్పని చేస్తూ ఉన్నాం. 31 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు ఇస్తూ ఉన్నాం. మీరు డ్వాక్రా మహిళకు రుణమాఫీ అని అక్కజెల్లెళ్ళు మోసం చేశారు, రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశారు. కాబట్టి మీకు ఓట్లేదా? మేము ఏమి తప్పు చేశాము, ఏమి చెప్పినా మా మేనిఫెస్టోని అమలు చేయలేదు. ఇదంతా కాదు, సంక్షేమ పథకాలు అన్నారు, అవి ఓకే. అభివృద్ధి ఎక్కడా, అభివృద్ధి ఏది? మీరు నా నియోజకవర్గానికి రండి. మీరు చెప్పేది అభివృద్ధి కాదు, మీరు చెప్పేది ఒకటే అభివృద్ధి కాదు. అభివృద్ధి అమరావతి గ్రాఫిక్స్ లో లేదు. అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు జగనన్న అభివృద్ధి ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ పక్కన పెట్టండి సార్, అది కాకుండా చెప్పండి మీరు అభివృద్ధి ఏముంది ఇక్కడ చెప్పండి. నా నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు 5 ఏళ్ళు మంత్రిగా ఉండి 130 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైన్లు ఇత్యాది కార్యక్రమాలు చేస్తే, నేను ఈ కేవలం 2 సంవత్సరాల కాలంలో నేను 200 కోట్ల పైన చేశాను. అతను ఎక్కువ చేసినట్ట, నేను ఎక్కువ చేసినట్ట? అది ఓకే సార్. ఇప్పుడు నేను అనేది స్టేట్ వైజ్గా అభివృద్ధి ఎక్కడ జరిగింది,
రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్స్ ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇసుక రోడ్లన్నీ ఇదని మీరు ఎట్లా చెప్తారమ్మా? ఎంత దారుణంగా రోడ్స్. ఏ అప్పుడు తెలుగుదేశం హయాంలో రోడ్లు ఎక్కడ గుంటలు గోతులు ఇవ్వా నున్నగా లోకేష్ దీనిలాగా ఉన్నాయా? దగ్గర దగ్గర మూడేళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. దగ్గర దగ్గర ఏం కాల, మొన్న మేకి 2 సంవత్సరాలు అయింది. అదే 2.5 ఏళ్ళు. ఇంకా 2.5 ఏళ్ళు కూడా కాల, డిసెంబర్ అయితే 2.5 ఏళ్ళు అవుతాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచి సరే 2 సంవత్సరాల్లో ఏం చేశారు అభివృద్ధి? పోలవరం కాకుండా చెప్పండి. అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఏమాగింది, ఏమాగింది, ఏది ఆగల? భారతదేశ చరిత్రలో 31 లక్షల మంది పేదలకి గూడు కల్పించడం అనేది గిన్నీస్ రికార్డు. మా ప్రభుత్వం అది భుజాన వేసుకుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిందే, దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిందే అభివృద్ధి అదే ఇదనేది మీ భ్రమ, అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు చెప్పినవన్నీ అవాస్తవాలని ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. వాళ్ళకి ఏం కావాలో మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, మేము వాళ్ళకి తగ్గట్టుగా చేస్తూ ఉన్నాం. సరే, ఆర్థిక సమస్యల వల్ల మీరు చెప్పినట్టు కొన్ని ఉండొచ్చు, నేను అసలు ఏమి లేవు, రోడ్లంతా నున్నగా రన్వేలు ఉన్నట్టున్నాయి, అన్ని చోట్ల రోడ్ల మీద ఫ్లైట్లు దిగవచ్చు, కార్లు టేక్ ఆఫ్ చేయొచ్చు అని నేను చెప్పట్లా. ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమం అభివృద్ధి ముందుకు సాగుతున్న ఈ క్రమంలో ఈ కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒడిదుడుకులో లేనమాట వాస్తవం. నికరంగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రం కోల్పోయిన మాట నిజం. వీటిలో కొన్ని తప్పని నెల నెల జీతాలు, పెన్షన్లు, అట్లాగే ముఖ్యమంత్రి గారు చెప్పిన టైం ప్రకారం ప్రతి ఇది విద్యాదీవెనలు కావచ్చు, లేకపోతే కాపు నేస్తం కావచ్చు, లేకపోతే వాహన మిత్రలు కావచ్చు, లేకపోతే అమ్మ ఒళ్ళు కావచ్చు, రైతు భరోసాలు కావచ్చు, ఇవన్నీ క్రమం తప్పకుండా చేస్తూ వస్తాం. కాబట్టి వాటి విషయాల్లో కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు జరగవచ్చు, వాటిని సరిదిద్దుతూ ఉన్నారు, సరిదిద్దుతారు, దాంట్లో ఏమైనా అనుమానం లేదు. ఇప్పుడు ఇప్పుడే కరోనా నుంచి కొద్ది కొద్దిగా బయటపడతా ఉన్నాం. ఇంకా 4 రోజులు ఆర్థిక పరిస్థితి కనుక చక్కదిద్దబడితే వెంటనే మీరు చెప్పినట్టుగా కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటి చక్కదిద్దుతారు. ముఖ్యమంత్రి గారికి ఏం ఆ మాత్రం తెలియదా? ఆయన దృష్టికి వెళ్ళవా ఈ అంశాలన్నీ వెళ్తూ ఉంటాయి, తప్పకుండా చేస్తారు. 1 తారీఖు వచ్చేసరికి జీతాలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అప్పులు ఎక్కడ తీసుకురావాలా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు బుగ్గన గారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి గడిచిన 5 ఏళ్ళు వాళ్ళు చేసిపోయిన నిర్వాకాల వల్ల ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అడుగంటింది, దాన్ని చక్కదిద్దుకుంటా ఉన్నాం. ఈ కరోనా వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ది ఏంటి, భారతదేశాన్ని ప్రపంచాన్ని ఆర్థిక స్థితిగతులన్నీ తారుమారని అంతా మంది అయినా అమెరికానా, మంది అయినా స్విట్జర్లాండా కాదు కదా, మనకి ఆర్థిక పరిధులు పరిమితులు ఉన్నాయి. విస్తృతమైన జనాభా గరిగి 136-140 కోట్ల దగ్గర దగ్గర జనాభా కలిగిన ఈ భారతదేశంలో మన రాష్ట్రం కూడా మరి పెద్ద రాష్ట్రం. విభజింపబడిన తర్వాత వచ్చిన రెవెన్యూ లోటు, ఎన్నో మనకి ఒడిదుడుకులు ఉన్నాయి. వీటన్నిటినీ ఆయన ఓపిక్గా చక్కదిద్దుకొస్తున్నారు, చూద్దాం అంతా బాగుండాలని. మీరు ఆశించే ఆకాంక్షించే అన్నట్టు రోడ్లు కూడా త్వరలో రావాలని. అభివృద్ధి అంటే ఒక్క రోడ్లు కాదు, ఇంకా చాలా కోణాలు ఉన్నాయి. రోడ్సే కాదు, 30 లక్షల ఇల్లు కట్టిస్తే తెలుగుదేశం హయా మొత్తం కలిపి కూడా 5-6 లక్షలు కట్టించలేకపోతే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అన్నారు అవి ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించే ఇల్లు ఎలా ఉన్నాయని చెప్పేసి విమర్శిస్తా ఉన్నారు. కట్టించే ఇల్లు ఇప్పుడు ఈ టిట్కో ఇళ్లలో చాలా సమస్యలు ఉన్నాయమ్మా. మన దగ్గర ఆ మెయింటెనెన్స్ కావట్లేదు. ఇప్పుడు భూమి అంతా విస్తరించుకుంటా ఇట ఇళ్ళందువల్ల భూ విస్తీర్ణం తగ్గిపోదని ఒప్పుకుంటా. తక్కువలో ఎక్కువ ఫ్లోర్లకు వెళ్ళి ఎక్కువ మందికి ఇస్తే భూమి మిగులుతూ ఉంటుంది, మనకి మిగుల్చుకోవాల్సిన అవసరం. కానీ మన దేశంలో మనకున్న పరిస్థితులు, మన ప్రజలు ఈ సామాజిక మానసికంగా ఎదిగిన స్థితిగతుల వల్ల ఎక్కువ చోట్ల ఏమనుకుంటున్నారు, కింద మంది కాదు పైన మంది కాదు. ఇప్పుడు మేము 4 గేదెలు కట్టేసుకోవాలంటే పై ఇంటోడికి చెప్పి కింద కట్టేసుకోవాలా, పై ఇంటోడికి కింద ఇంటోడికి చెప్పి కట్టేసుకోవాలా, ఇవన్నీ వాస్తవిక దీంట్లో ఇబ్బందులు. ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కింద నాదే పైన నాదే అని ప్రజలు భావించే ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇండిపెండెంట్ హౌసెస్ ఎవరి సొంత పట్టా వాడికి ఇచ్చి ఎవరి సొంత ఇల్లు వాళ్ళకి కట్టిద్దాం అనేది ఆయన భావన, ఆయన ఉద్దేశం, ఆయన లక్ష్యం. ఆ మేరకు ఇప్పుడు 32 లక్షల ఇల్లు ఈ రాష్ట్రం ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. మొదటి దేశంలో దాదాపుగా 15 లక్షల ఇల్లు ఇప్పుడు శాంక్షన్ చేశారు. మళ్ళీ వచ్చే 6-7 నెలల్లో మిగతా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తారు. ఇది ఒక యజ్ఞం జరిగినట్టే జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎలా చూడబోతున్నారు? ఎలా చూడబోవట్లేదమ్మా. ఈ 3 ఏళ్ళు నేను శాసనసభ్యుడిగా, ఈ 2 ఏళ్ళు ఏ రకంగా నేను నియోజకవర్గానికి అంటిపెట్టుకుని ఉన్నాను అదే రకంగా ఉంటాను. ఇలాగే ఉంటారు దేవుని ఉమా గారు, మీరు ఫైటింగ్ చేసుకుంటా ప్రజలకు చేసేదేం లేకుండా. అంటే కృష్ణప్రసాద్ని డివియేట్ చేయాలనే దేవినేని ఉమామహేశ్వర ఉద్దేశం. బట్ కృష్ణప్రసాద్ ఏమి అంత తెలివి తక్కువడు కాదు. ఎలా ఉందంటే ఇప్పుడు రాజకీయం ఇట్లా ఒకళ్ళ మీద ఒకరు కక్ష తీర్చుకుంటానికి ఉన్నట్టుంది. ప్రజలకు చేసేదేమో లేదు కానీ ఒకళ్ళ మీద ఒకరు కక్ష తీర్చుకు. వెనకడికి రాక్షసులు ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటే పైనుంచి వచ్చి ఎముకలు
మాంసం ముద్దలు వేసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేవాళ్ళంట. ఇక్కడ అతను చెయ్యకపోగా నేను నా పని నేను చేసుకుంటే రోజు వచ్చి బురద తీసుకొని బురద చల్లుతా నా లక్ష్యాన్ని దెబ్బతీయాలని చూస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒకటే ప్రశ్న అండి, మీరు ప్రశ్నలు వేయటం కాదు మేము ప్రశ్నలు వేస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధి అనేది చివరికి నాకు రాష్ట్రం అంతటితో నాకు పని లేదు, రాష్ట్రం అంతటి ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, మా మంత్రులు చూసుకుంటారు, ఎవరి నియోజకవర్గం వాళ్ళు చూసుకోవాలి. నేను నా నియోజకవర్గాన్ని చూసు, నా నియోజకవర్గంలో గ్రామాలే కదా మనకు పొట్టుకొమ్మలు, వాళ్ళకు కావాల్సిన మౌలిక వస్తువులు, వాళ్ళకు కావాల్సిన ఇబ్బందులే కదా మనం తీర్చాల్సింది. ఆ విషయంలో ఎవరు ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తే వాళ్ళదే కదా అంతిమంగా ప్రజలకు పనిచేసినట్టు. ఆ విషయంలో ఇప్పటికే నేను దేవినేని ఉమామహేశ్వరరావు దాటిపోయాను కేవలం 2 సంవత్సరాల్లో 10 ఏళ్లలో. ఇంకా నాకు 3 ఏళ్ళ టైం ఉంది, మా ముఖ్యమంత్రి గారు వెళ్తాను, ఆయన ప్రాధాన్యపడతాను, ఆయన్ని బతీలాడుకుంటాను, ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ఇతను ఎన్ని డీవియేషన్స్ చూపించినా నేను ఆగను, అభివృద్ధి తథ్యం. నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిన, నా జెండాని గౌరవించిన, మా నాయకుడు నాయకత్వాన్ని గౌరవించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజల బాగోగుల కోసం నేను నిరంతరం పనిచేస్తుంటా. దాంట్లో ఏమి మధ్యలో 2 రోజులు 3 రోజులు ఇతను వల్ల కాలక్షేపం రామాయణంలో పిడకల వేటలాగా అసలు విషయం వదిలిపెట్టి కొసర విషయాలు చేస్తూ ఉంటాం. ఇది అయిపోతే మళ్ళీ అసలు విషయాలకు వెళ్ళిపోతాం. మొన్న ఈ మధ్యకాలంలో మీరు కేశినేని నాని గారిని టచ్లో ఉన్నారంట, కేశినేని నాని గారితో దేవినేని ఉమామహేశ్వరరావు టికెట్ నాకు ఇవ్వండి నేను టీడీపీలోకి వస్తాను అని మీరు అన్నట్టుగా వచ్చింది టాక్. మీరు ఒక పని చేయండి, కేశినేని నాని గారిని వెళ్ళి చెప్పి అడగండి ఇది ఏంటి కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేసి అడిగారా అని చెప్పి. ఇప్పుడు నాని గారు ఖచ్చితంగా పూర్వాశ్రమంలో, ఇప్పుడు స్నేహం అనేది ఒకసారి వచ్చి పార్టీల వల్ల పోదు కదా, ఫ్రెండ్షిప్ పార్టీ, ఆయన పార్టీ ఆయనది, నా పార్టీ నాది, దానికి ఇక్కడెక్కడ మాకు మిక్సింగ్ ఉండదు. కానీ ఇంతవరకు అసలు ఏమి చూసినా తెలుగుదేశం పార్టీలో చేరాలి, ఎందుకు చేరతాను? నా నాయకుడు నన్ను గౌరవించి నాకు విలువిచ్చి అతను 10 ఏళ్ళుండి చేయలేని అభివృద్ధి చేయడానికి 2 ఏళ్లలో నాకు అవకాశం కల్పించి 20,000 మంది పేదవాళ్ళకి కేవలం 2 ఏళ్లలో ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టించే అదృష్టం భాగ్యం కల్పించిన నా నాయకుడు, నా ప్రియతమ దేవుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పార్టీలోనే చేరి తొలిసారి ఈ ప్రజల చేత గౌరవింపబడి ఈ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన నా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని. రేపు మొన్న 23 సీట్లు వచ్చినాయి, ఉన్న వాటిలో ఇప్పుడు 3వ 4వ వికెట్లు పడిపోయినాయి. రేపుటికి అసలు ఎక్కడ మన చంద్రబాబు నాయుడు గారి కుప్పంలోనే అవునా కాదా అనే పరిస్థితి కనపడతా ఉంటే వసంత కృష్ణప్రసాద్కి కేశినేని నాని గారి దగ్గరికి వెళ్ళి ఉమాన్ కాదని నాకు టికెట్ ఇప్పించుకోవాల్సిన అవసరం నాకేమొచ్చింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు 72, 73 వచ్చినట్టున్నాయి, రేపు ఎలక్షన్ నాటికి ఆయనకు 75, 76 వస్తాయి. రేపు ఎన్నికల్లో మా నాయకుడే మళ్ళీ కాబోయే 24లో ముఖ్యమంత్రి. ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఈ ముసలాడు ఉన్నాడు కదా ఇతనికి ఇప్పుడు 59, ఎవరు దేవినేని ఉమామహేశ్వరరావుకి, మేమిద్దరం మళ్ళీ పోటీ పడబోయేటప్పటికి అతనికి 63 ఏళ్ళు 62 ఏళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇక లోకేష్ నాయకత్వం కోసం నేను పోవాలి, ఏది మా లోకం కోసం నేను వెళ్ళి ఆ తెలుగుదేశం పార్టీలో చేయాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరానికి ఏదైనా పెద్ద జోక్ ఏదైనా ఉందంటే అదే, ఈ జీవితకాలంలో తెలుగుదేశం పార్టీకి నాకు సంబంధం లేదు. ఎన్టీఆర్ వస్తే పార్టీ బాగుంటుందంటారా? ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే దీంట్లోకి నాకేం సంబంధం, నాకేం తెలుసు, వాళ్ళ పార్టీని వాళ్ళ నాయకుల్ని వెళ్ళి అడగండి. ఎవరు వచ్చినా ఎవరు దేవుడు దిగొచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు, ఆయన నాయకత్వానికి ఎదురులేదు. మీరు గెలిచిన తర్వాత ఒకసారి సీఎం గారిని కలవటానికి వెళ్తే మిమ్మల్ని ఏదో ఇతను వచ్చాడేంటి అని మిమ్మల్ని కొంచెం చులకనగా మాట్లాడారంట ఆయన. ఎవరు చూశారు? నేను వెళ్ళి మా నాన్నగారికి పదవి అడిగినట్టు, మా నాన్నగారు పదవి అడిగితే కృష్ణా జిల్లాలో ఎక్కువ ఓట్లు నీకే నొక్కా కృష్ణప్రసాద్, నువ్వు నీ 100 ఓట్లు 100 కోట్లతో గెలవలేదు, నేను నొక్కిన ఓట్లతో గెలిచానని చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు మొన్న వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అట్లే అట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి మీరు చెప్పిన మాటలు 100 మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఇతను ఎందుకు వచ్చాడు? మేమేమి దారిని పోతాడు పోతా లేకపోతే గుంటూరు కలిపి పోతాను, విజయవాడ వచ్చి సరదాగా కలిసి ముఖ్యమంత్రి గారితో కలిసి వద్దామని వెళ్తూ ఉంటుందండి. ముఖ్యమంత్రి గారితో నిర్దిష్టంగా కనీసం 3 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఎమర్జెన్సీ ఉంటే ఇదిగో ఎమర్జెన్సీ ఉంది కొంచెం అర్జెంట్ కలవాలని నేను చెప్తాం, ఆర్ అదర్వైజ్ 2-3 డేస్ బిఫోర్ షెడ్యూల్ ప్రకారం మనం అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాం. అంతేగాని ఈయనెందుకు? ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తారు బయట, ఒక ఎమ్మెల్యేని కాబట్టి నా ఆఫీస్లో రోజు కలుస్తారు, ఎట్లాంటి వాళ్ళు మేమే అనుకోవచ్చు ఏంటా బయట వచ్చాడు నా దగ్గరికి అని. ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వకుండా మేము పోయి ఆడ పడిగాపులు గడియో గదిలోకి పోయి కలుస్తామా? సాధ్యపడే విషయం అది? అలా ఇవన్నీ పిచ్చి మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.